2022 సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2022 సంవత్సరంలో కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 2022 సంవత్సరంలో గ్రహస్థితి రీత్యా వీరు ఈ 2022 సంవత్సరంలో కొన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోబోతున్నారు. ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని విషయాలలో పోరాటాలు కూడా చేయాలి. అలాగే కష్టపడి పొందేటువంటి విజయం అనేది మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. అలాగే కుంభరాశి వారు ఈ 2022 సంవత్సరంలో మళ్ళీ మళ్ళీ అనేకమైన కొత్త సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒకటి పూర్తవగానే మరొకటి అన్నట్టుగా చాలా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. మీ కృషితో, శ్రద్ధతో వాటన్నింటినీ కూడా సులభంగా ఎదుర్కోగలుగుతారు. అయితే ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులతో ఎన్నో సంతోషకరమైన శుభ విషయాలను పంచుకుంటారు. సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకుంటారు. అలాగే ప్రతి పని కూడా నిబద్ధతతో చేసిన కారణంగా, ప్రణాళిక ప్రకారం చేసిన కారణంగా మంచి విజయాన్ని పొందుతారు. అలాగే ఈ 2022 సంవత్సరంలో ప్రయాణాల విషయంలో డబ్బు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండబోతుంది. వ్యాపార పరంగా మాత్రం కెట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఈ 2022 సంవత్సరం చాలా ప్రయోజనకరమైన రోజు. అలాగే ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారికి కొన్ని కొత్త సంబంధాలు ఏర్పడతాయి. జనవరి ఇంకా ఫిబ్రవరి అనేది చాలా మంచి సమయం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఇంతకుముందు కన్నా కూడా కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో వారి కుటుంబ జీవితం మరింతగా మెరుగుపడుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకుని మీకు సన్నిహితులవుతారు. మార్చి ఇంకా ఏప్రిల్ నెల సమయంలో మాత్రం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరం మార్చి ఇంకా ఏప్రిల్ నెలలో ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. ఆహార నియమాలను పాటించడం, శారీరకంగా వ్యాయామం చేయడం చాలా మంచిది. జూన్ ఇంకా జూలై నెలలో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఆందోళన పడతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆందోళన పడకండి. అలాగే జూన్ ఇంకా జూలై నెల మధ్యకాలంలో మానసికంగా మరింత ప్రశాంతంగా ఉండాలి. వీలైనంత వరకు కొన్ని విషయాల గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఇంతకు ముందు నెలల కన్నా కూడా ఈ 2022 సంవత్సరంలో సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ నెలలు మరింత కీలకం. మీ మనుగడకు అదనపు ఆదాయానికి ఈ నెలలు మరింత కీలకం కాబోతున్నాయి. ఉద్యోగపరంగా పదోన్నతి లేదా ఆదాయం పెంపు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ నెలలు మరింత మంచి సమయం. ఈ సంవత్సరం చివరి నాటికి కొన్ని అనాలోచితమైనటువంటి ఖర్చులు మాత్రం ఉంటాయి. అలాగే కుంభరాశి వారు ఈ 2022 సంవత్సరంలో ప్రతి విషయం, ప్రతి వ్యవహారంలో కూడా చాలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతారు. తమదైనటువంటి పద్ధతులలో ప్రతిదీ కూడా పూర్తి చేయగలుగుతారు. అయితే ఎప్పుడూ ఏ విషయంలో కూడా కష్టపడే తత్వం ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరంలో కష్టంతో పాటు చిత్తశుద్ధితో, కృషితో పనిచేయడం ముఖ్యం. తర్వాత చేద్దాము అనుకుంటూ బద్ధకించే పనులను వాయిదా వేస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలను సరైన సమయంలో గుర్తించి సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది. దాని కారణంగానే మీరు జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందుకోసం డబ్బును పొదుపు చేయడం ముందు నుంచే ప్రారంభించండి. అలాగే ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద కూడా ఈ 2022 సంవత్సరం కుంభరాశి వారికి చాలా వరకు చాలా సమరసంగా ఉండబోతుంది. ఎలాంటి గొడవలు, తగాదాలు ఉండవు. శాంతియుతంగా గడుస్తుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఓపికగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంకా ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారికి వారి ఉద్యోగ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా మీరు నమ్మినటువంటి వ్యక్తులే మీకు సహాయం చేస్తాను అని సరైన సమయంలో మీకు అవసరం అయినప్పుడు ఎలాంటి సహాయం చేయకుండా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. అందుకే కుంభరాశి వారు 2022 సంవత్సరంలో వారి ఉద్యోగ పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారైతే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే మీ ఉద్యోగ పరంగా మాత్రం కొంత బదిలీలు జరుగుతాయి. కొన్ని చిన్న చిన్న గందరగోళాలు మాత్రం ఉంటాయి.
ఇంకా మీరు చేసేటువంటి పని, మీరు పడ్డటువంటి కష్టానికి ఎప్పుడు గుర్తింపు ఉండాలని, ఎవరో ఒకరు మెచ్చుకోవాలి అని అనుకోకండి. మీ బాధ్యత మీరు చేశానా అన్నట్టుగా చేయండి, తప్ప ఎవరో చూస్తారు అని అస్సలు చేయకండి. అలాగే వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి కూడా ఈ 2022 సంవత్సరంలో వ్యాపారపరంగా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ ఏదైతే మీ వ్యాపారంలో ఇతరులు జోక్యం చేసుకుంటారో అప్పటి నుంచి మీ వ్యాపారం మీ చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంది. అది కూడా ఈ సంవత్సరంలోనే మొదటి త్రైమాసికంలోనే జరగవచ్చు. అందుకే వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఇతరుల ప్రమేయం ఉండకుండా చూసుకోండి. అలాగే కాలానికి తగ్గట్టుగా వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా మంచిది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఏదైనా పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం కానీ కొత్త ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి ముఖ్యమైనటువంటి వ్యాపారాన్ని మార్చేటువంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2022 సంవత్సరంలోని ప్రథమార్థంలోనే చేయడం చాలా మంచిది. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయాలి అనుకున్నా లేదా వ్యాపారపరంగా ఏవైనా పెద్ద మార్పులు చేయాలి అనుకున్నా కానీ ఈ సంవత్సరంలో ద్వితీయార్థం కన్నా ప్రథమార్థమే అనుకూలిస్తుంది. ప్రథమార్థంలో మొదలుపెట్టేటువంటి పనుల కారణంగా అనవసరమైనటువంటి అడ్డంకులు ఏవీ కూడా రావు. అనుభవజ్ఞులైన సలహాలను అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాడుకోండి. అనుభవజ్ఞులు పెద్దవారు చెప్పేటువంటి సలహాలను వినండి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈ 2022 సంవత్సరంలోని జనవరి నెలలో ఊహించినటువంటి శుభవార్త వింటారు. మీ ఇంకా ఏప్రిల్ అలాగే జూలై నెలలో మాత్రం ఆకస్మికంగా కొన్ని చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక వ్యాపారపరంగా 2022 సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ముఖ్యంగా జనవరి నెలలో మంచి అవకాశాలను అందుకుంటారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వ్యాపారపరంగా సిబ్బంది మధ్య కానీ లేదా ఆ పోటీదారులకు మీకు మధ్య కానీ ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా వ్యాపారంలో కొన్ని తప్పనిసరి నిబంధనలు షరతులను పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యరీత్యా కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరంలో ఆరోగ్యం కోసం ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా ఆకస్మికమైనటువంటి సమస్యల కారణంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా పెట్టబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఈ 2022 సంవత్సరంలో వారి ఆరోగ్య పరంగా ముఖ్యంగా జీర్ణం కడుపు నొప్పి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగ్గట్టుగా ఉన్నట్టుగా కాకుండా మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా ఆహారాన్ని తినడం మంచిది. కుటుంబ పరంగా కుంభరాశి వారికి కుటుంబ జీవితంలో ఈ 2022 సంవత్సరంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ దగ్గర బంధువులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం వస్తాయి. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఏ విషయాలను అయితే మీ దగ్గర వారు కారణంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారో అలాంటి విషయాలను దగ్గర వారితో మాట్లాడడం కారణంగా సమస్యలు రావచ్చు. మీ కుటుంబ పరంగా ఈ 2022 సంవత్సరంలో కొన్ని అడ్డంకులు వివాదాలు మాత్రం ఏర్పడతాయి. దాని కారణంగా మానసికంగా అంత ప్రశాంతంగా ఉండలేకపోతారు. వీలైనంత వరకు సున్నితమైనటువంటి వ్యవహారాల విషయంలో ఓపికగా ఉండడం మంచిది. మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి విషయంలో అండగా ఉంటారు అని ప్రతి సందర్భంలో గట్టిగా నమ్మకండి. మీకు మీరుగా కష్టపడడం, మీకు మీరుగా పనులను చేసుకోవడం మంచిది. ఇంకా కుంభరాశి వారికి వారి ఇంట్లో శుభకార్యాలు చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2022 సంవత్సరంలో ద్వితీయార్థం కన్నా కూడా ప్రథమార్థంలో ఇంట్లో శుభకార్యాలను చేయడం చాలా మంచిది. ఇంకా కుంభరాశి విద్యార్థులకు ఈ 2022 సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుంభరాశి విద్యార్థులు ఈ 2022 సంవత్సరంలో చదువులో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకు జనవరి నుంచి మార్చి నెలలో చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైనవి. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి విద్యార్థులు ఈ 2022 సంవత్సరంలో గొప్ప అవకాశాలను అందుకుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. ఇంకా కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై నెల మధ్య కాలంలో మాత్రం ప్రతి విషయం ప్రతి వ్యవహారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కుంభరాశి వారు ఈ 2022 సంవత్సరంలో ఆస్తి కొనాలి అనుకుంటే మాత్రం లేదా వాహనం కానీ లేదా మరేవైనా విలువైన వాటిని కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ 2022 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరంగా ఆదాయం ఇచ్చేటువంటి ఆస్తిని కొనడం చాలా మంచిది. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు మీ కష్టాలను మీ ఖర్చులను నియంత్రించడం అనేది మీకు చాలా కష్టతరం అవుతుంది. అనవసరమైనటువంటి ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అనవసరంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు. అలాగే విలువైనటువంటి వస్తువులు గతంలో మీరు పోగొట్టుకుని ఉంటే వాటిని
సంవత్సరం ఖచ్చితంగా తిరిగి పొందగలుగుతారు. అలాగే ఈ ఏడాది మీరు తొందరగా ఆస్తులను కొనే ప్రయత్నం చేయకండి. నిదానంగా ఓపికగా అన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే ఆస్తులను కొనేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా మీ బడ్జెట్ కంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి అప్పు చేసి మరీ కొనవలసి వస్తే మాత్రం అలా చేయకుండా ఉండడం మంచిది. మీరు ఒకవేళ మీకు బాగా నచ్చినటువంటి ఆస్తి ఏదైనా ఈ 2022 సంవత్సరంలో కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 2022 సంవత్సరంలోని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల మధ్య కాలంలో ఆస్తిని కొనడం కానీ అమ్మడం కానీ చేసినట్లయితే మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ 2022 సంవత్సరంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇస్తాయి. ఆదాయం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మీరు ఎంత పొదుపు చేద్దామో అనుకున్నా కానీ మీరు అనుకున్నంత పొదుపును ఈ సంవత్సరంలో చేయలేకపోతారు. అలాగే ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించండి. ఇంకా ఈ 2022 సంవత్సరంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటువంటి కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య 11 ఇంకా 8. అలాగే ఈ 2022 సంవత్సరంలో కుంభరాశి వారు కొన్ని విషయాలలో మాత్రం తటస్థంగా ఉండాలి. అలా కాకుండా నాకే మొత్తం తెలుసు అనుకుంటూ ముంగట పడితే మాత్రం పూర్తిగా మీపైనే బాధ్యతలు పడతాయి. అందుకే కుంభరాశి వారు కుటుంబ పరంగా కానీ లేదా మరేదైనా విషయాలలో కానీ తొందరపాటుగా మీకే అంతా తెలుసు అన్నట్టుగా బాధ్యతలను మీద వేసుకుంటే మాత్రం అది మీకు మరింత భారంగా అవ్వడమే కాకుండా మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. దాని కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఇంకా కుంభరాశి వారికి ఈ 2022 సంవత్సరంలో ఏర్పడేటువంటి ఆకస్మిక సమస్యల గురించి పెద్దగా భయపడకండి. ముఖ్యంగా ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే వీలైనన్ని శనివారాలు, ముఖ్యంగా ఈ 2022 సంవత్సరంలో వచ్చేటువంటి శని జయంతి, అలాగే శని త్రయోదశి రోజులు లేదా వీలున్నన్ని ఎక్కువ శనివారాలు శనీశ్వరుని గుడికి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఎవరైనా సరే పేద పిల్లలకు ఆహారం అన్నదానం చేయండి. అలాగే ఆదివారం రోజున ఏదైనా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి భైరవ ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా శనీశ్వరుని గుడిలో ఉండే భైరవునికి అయినా సరే ఈ 2022 సంవత్సరంలో వచ్చేటువంటి ఏదైనా ఆదివారం రోజున పూజ చేయించండి. అలాగే ఈ 2022 సంవత్సరంలో వీలైనంత వరకు కుంభరాశి వారు ఎవరిని కూడా అగౌరవపరచకండి. అలాగే ఎవరు ఏ సహాయం కోరి వచ్చినా అసంతృప్తిగా పంపించకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.